हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। वीडियो में मनम रिलीज विद्या उद्योग समाचारं तेलुसुकुने मुंदु चैनल सब्सक्राइब चेसुकोलेनि वारु सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकुन्न वारु वीडियो मी फ्रेंड्स की रिलेटिव कूडा शेर चेसि लाइक चेयंडि। ई रोज रिलीज विद्या उद्योग समाचारं ई विधंगा उंदि। अतिथि अध्यापकुल पोस्टुलकु दरखास्तु चेसुकोवाली। आर्मूर पट्टणंलो प्रभुत्व बालिकल जूनियर कళాశాలలో प्रथम द्वितीय संवत्सरं चदुवुतुन्न विद्यार्थुलु తెలుగు సబ్జెక్ట్ బోధించడానికి అతిథి అధ్యాపకుల పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు। ఏదైనా గుర్తింపు విశ్వవిద్యాలయంలో పీజీ చేసి ఉండాలని 50% మార్కులు పొందిన వారు అర్హులన్నారు। ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4:30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు। ఫిషరీస్ సబ్జెక్టుకు భీమగల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న వొకేషనల్ కోర్స్ ఫిషరీస్ సబ్జెక్టుకు బోధించుటకు అతిథి అధ్యాపకుల పోస్టు ఖాళీగా ఉందని అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు। సంబంధిత సబ్జెక్టులో పీజీలో 50% పైగా మార్కులు సాధించిన వారు ఈ నెల 16లోగా ధృవీకరణ పత్రాల జత చేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు। కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియంలో సిఈసి గ్రూపులో ఎకనామిక్స్ గెస్ట్ లెక్చర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అనిల్ తెలిపారు। అర్హత గల అధ్యాపకులు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులను కాలేజీలో అందజేయాలని కోరడం జరిగింది। యూనివర్సిటీ నియామకాలకు ఇక ఉమ్మడి బోర్డు। యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది। ఉమ్మడి నియామక బోర్డుకు అధికారాలు అప్పజెప్పేందుకు వీలుగా యూనివర్సిటీ చట్ట నియామకాల చట్ట సవరణ బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును మంగళవారం సభ మూజువాని ఓటుతో ఆమోదించడం జరిగింది। కానిస్టేబుల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించడంపై అభ్యర్థుల హర్షం వ్యక్తం చేశారు। కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ ఎస్టీల కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో అభ్యర్థుల ఆనందం వెల్లువిరింది। నెగిటివ్ మార్కుల విధానంలో కట్ ఆఫ్ మార్కులు ఎంతవరకు తగ్గిస్తారని పూర్తిగా ప్రకటించకున్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం ప్రిలిమ్స్లో ఖచ్చితంగా అర్హత సాధిస్తామనే ధీమా వ్యక్తమవుతుంది। కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై పలువురు రాజకీయ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సందర్భంగా సీఎం కేసీఆర్ కైతే ధన్యవాదాలు తెలిపేయడం జరిగింది। కానిస్టేబుల్ ప్రిలిమ్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించడం అర్హత సాధించామన్న ఆశతో ప్రతి అభ్యర్థిలో ఆనందం వెల్లువిరిసింది। దీనికి సంబంధించి మనం కూడా కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గించాలని చాలా వీడియోలు చేయడం జరిగింది। త్వరలో స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం ఉద్యోగాలకు నోటిఫికేషన్. దసరా కానుకగా 1000 మంది డాక్టర్ల నియామకం అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 1000 మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుందని దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవి విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం ఇతర సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్ రెసిడెంట్లకు ఇటీవలే పూర్తిగా జిల్లాలోనే నియమించామని వెల్లడించారు. దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. తుది దశలో ఉందని 15 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 103కు చేరాయని ఆయన పేర్కొనడం జరిగింది. పోటీ పరీక్షలపై బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత శిక్షణ. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గ్రూప్ 3 గ్రూప్ 4 డిఎస్సి గురుకుల ఉపాధ్యాయ పోస్టులు నిర్వహించే పోటీ పరీక్షల కోసం బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పరిషత్ పాలనాధికారి రఘురామ శర్మ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 50 బీసీ స్టడీస్ సర్కిళ్ల ద్వారా అందించే కోచింగ్ అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 24 వరకు బ్రాహ్మణ పరిషత్ .telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0402475481 ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన వివరించడం జరిగింది. నిమ్స్లో హెచ్ఎం దరఖాస్తు గడువును అయితే పెంచడం జరిగింది. నిమ్స్లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 29 వరకు పొడిగించినట్లు అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడి డాక్టర్ ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 30 నాటికి 30 ఏళ్ళలోపు ఉన్న మెడికల్ నాన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి హార్డ్ కాపీ నేరుగా లేదా పోస్టు ద్వారా కానీ అక్టోబర్ 3వ తారీఖు లోపల పంపించాల్సి ఉంటుంది. www.nims.edu.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన తెలియజేశారు. పోటీ పరీక్షలకు ఎస్సీ
మైనార్టీలకు ఫౌండేషన్ కోర్సు, ఎస్సీ మైనార్టీ ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీలో పాటు వివిధ పోటీ పరీక్షల కోసం స్టడీ సర్కిల్లో ఉచితంగా ఫౌండేషన్ కోర్సు అమలు చేస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల స్టడీ సెంటర్లో 5 నెలల పాటు ఈ ఉచిత కోచింగ్ అయితే ఇస్తున్నారు. అభ్యర్థులు ఈ నెల 24 తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 2న ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మిట్ చేయాలి. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ను పర్మిట్ చేయాలని మంత్రిని, ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం శాసనసభలో యూనివర్సిటీ ఉమ్మడి బోర్డు బిల్లుపై ప్రసంగించారు. ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇదే అంశాన్ని బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటులో గవర్నమెంట్ యూనివర్సిటీ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. 16వ తారీఖున అయితే జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మంచిర్యాల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ నెల 16న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కౌశిక్ వెంకటరమణ మంగళవారం తెలిపారు. మంచిర్యాల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎస్బీఐ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఎంపిక ఉంటుందని, పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. 6304600392 లేదా 9963452486 నెంబర్లను సంప్రదించగలరని ఆయన కోరడం జరిగింది. బదిలీలు, పదోన్నతులపై షెడ్యూలు విడుదల చేయాలి. చలో అసెంబ్లీ ఉపాధ్యాయ సంఘాల డిమాండు, ఆందోళనకారుల అరెస్టు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని జియో 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పలువురు అరెస్టుకు దారితీసింది. చలో అసెంబ్లీ కార్యక్రమం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయలుదేరి నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీరాబాద్ మీదుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ప్రదర్శన చేయడం జరిగింది. విఆర్ఏల ఆందోళన ఉద్రిక్తం. గ్రామ రెవెన్యూ సహాయకుల మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత దారితీసింది. 51 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న విఆర్ఏలు ఐకాస పిలుపుతో మంగళవారం శాసనసభ ముట్టడి భారీగా తరలివచ్చారు. విఆర్ఏల సమస్యలను ప్రభుత్వం అతిత్వరలో పరిష్కరించాలని కోరుకుందాం. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. విఆర్ఏల మిలియన్ మార్చ్ చలో అసెంబ్లీ ఉద్రిక్తం, పోలీసుల లాఠీ చార్జి, ఆందోళన అట్టుడికిన హైదరాబాదు. అదేవిధంగా కదం తొక్కిన టీచర్లు జీవో నంబర్ 317 రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన నేతలను వాళ్ళు ఎక్కించిన పోలీసులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీవో 317 రద్దు చేయాలని మన ఛానల్ తరఫున కూడా మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా నీతి ఆయోగ్లో 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఒప్పంద ప్రతిపాదకన కన్సల్టెంట్ గ్రేడ్ 1 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. కన్సల్టెంట్ గ్రేడ్కి సంబంధించి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, సిఏ, ఐసీడబ్ల్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ 3 నుండి 8 సంవత్సరాలు ఉండాలి. వయసు 48 లోపు ఉండాలి. యంగ్ ప్రొఫెషనల్ కోర్స్కి అయితే వయసు కనీసం 7 ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్ కనీసం 7 ఏడాది ఉండాలి. వయసు 32 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 833 ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలతో ఈ ఛానల్ని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు. అదేవిధంగా ఇండియాలో న్యూఢిల్లీ విభాగంలో 165 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్ట్ సైంటిస్టు, జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, సీనియర్ రీసెర్చ్ ఫెల్లో విభాగాలు, వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, ఏవియేషన్ సర్వీస్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ సంబంధించిన స్పెషలైజేషన్తో బీటెక్ బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 30 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ 9 అక్టోబర్ 2022. ఇవండి ఈరోజు రిలీజ్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా ఉపయోగకరంగా ఉందని భావిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ అడ్డం.